హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సౌజి డాక్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, ఆల్మోస్ట్ రికవర్ అయ్యానండి. సో ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్ కార్డ్ రైస్. కార్డ్ రైస్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే, ఏముందండి రైస్లో పెరిగేసి కలిపేసేయటమేగా, దద్దోజనమే కదా అనుకుంటారు. సో అలా అని అనుకోవద్దు, కార్డ్ రైస్ అండి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నానండి నేను. ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. దీంతో పాటు ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఒక కప్పు రైస్ తీసుకొని బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. మళ్ళీ ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ రైస్ అంతా వేసేసి ఒక లీటర్ వాటర్ వేసుకున్నాను. రైస్ ఎలా ఉడకాలంటే సంకటిలాగా మెత్తగా ఉడకాలండి. చూశారు కదా, ఇలా పొంగు వస్తున్నప్పుడు నేను ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నానండి. మనకి రైస్కు తగినంత వేసుకోవాలి సాల్ట్. చూశారు కదండి, మళ్ళీ ఇందులోనే నేను కొంచెం పాలు వేసాను. అంటే పాలు వేయటం వల్ల మనకి మంచి టేస్టీ ఫ్లేవరే కాదండి, మంచి కలర్ కూడా వస్తుంది ఫుడ్ అనేది. చూశారు కదా, ఇలా బాగా కలుపుతూ ఉండాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మీకు వాటర్ కూడా కనపడుతుంది కదా, అంటే ఒక విధంగా సంకటిలాగా అవ్వాలండి. సో నేను ఈ రైస్ని 2 భాగాలుగా చేస్తున్నాను. ఎందుకంటే నేను 2 టైపు చూపిస్తున్నానండి. రెస్టారెంట్ స్టైల్లో 2 రకాలుగా మనకి కర్డ్ రైస్ అనేది చూపిస్తున్నాను. సో నేను కొంచెం ఆల్రెడీ రైస్ తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఈ రైస్లో నేను కొద్దిగా తరిగిన అల్లం, కొద్దిగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకున్నానండి. చూశారు కదండి, స్టవ్ మీద ఉన్న రైస్ అంతా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇలా విస్కర్తో బాగా మ్యాష్ చేసుకుంటున్నానండి. మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. సో ఇందులో ఆల్రెడీ మనకి సాల్ట్ ఉంది, పచ్చిమిర్చి తరుగు ఉంది, అల్లం తరుగు ఉంది కదా. ఇందులో నేను 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. బాగా మ్యాష్ చేసుకోవాలి. ఎలా అంటే అసలు క్రీమీ క్రీమీగా అయిపోవాలండి. అసలు మనం నోట్లో వేసుకుంటేనే కరిగిపోవాలి, అంత క్రీమీగా మనం బాగా మ్యాష్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, పెరుగు రైస్ కోసం నేను పోపు వేసుకుంటున్నానండి. స్టవ్పై 1 పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేసుకొని 2 వెండి మిర్చి వేసుకోవాలండి. 10 జీడిపప్పులు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 5-6 కరివేపాకు ఆకులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చేస్తున్న పెరుగు రైస్ కోసము నేను పోపు ఆయిల్తో సహా వేసుకోవట్లేదండి. ఇలా 1 గిన్నెలోకి స్ట్రైన్ చేసుకుంటున్నాను. ఓన్లీ వేసుకున్న పోపు దినుసులు మాత్రమే వచ్చేటట్టు నేను ఇలా చేసుకుంటున్నానండి. చూశారు కదండి, బాగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ పెరుగు రైస్లోకి స్ట్రైన్ చేసుకున్న పోపు దినుసులన్నీ వేసేసుకొని ఇంకా బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఎలా అంటే బాగా క్రీమీ క్రీమీగా అయ్యేటట్టు మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 1 అవర్ అయిన తర్వాత చూద్దామండి. చూశారు కదండి, 1 అవర్ అయిన తర్వాత బయటికి తీశాను. చాలా క్రీమీ క్రీమీగా ఉంది కదా. మనం కావాలి అనుకుంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చండి పైన. సో నేను అలా వేసుకోకుండా క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. దీనిపైన యాపిల్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, దానిమ్మకాయ ఇత్తనాలు కూడా వేసేసుకోవచ్చండి. చూశారు కదా, దీనిపై నేను పోపు కొంచెం వేసేసుకొని జీడిపప్పులు కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాను. 1 స్పూన్ కూడా వదిలిపెట్టుకోకుండా తిన్నారండి మా పిల్లలైతే. చాలా చాలా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 1 స్మాల్ లైక్ చేయండి అండి.
చూడండి, కర్డ్ రైస్ సెకండ్ రెసిపీ అండి. నేను ఆల్రెడీ కూడా ఇందాక బాయిల్ చేసిన రైస్లో నుంచి సగం తీసి పెట్టుకున్నానండి. బాగా చల్లారింది. ఇలా విస్కర్తో మ్యాష్ చేసుకోవాలండి. మనం ఇంట్లో పెరుగు రైస్ కోసం కాకుండా మామూలుగా రైస్ వండుకుంటామనుకోండి, అది కొద్దిగా పలుగ్గా ఉన్నా కూడా మనం బాగా మ్యాష్ చేసుకొని పెరుగు రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూశారు కదా, ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇందులో సాల్ట్ వేసుకున్నానండి. సో ఇప్పుడు మనం ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత అంటే అసలు చాలా మెత్తగా రావాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, పెరుగు రైస్ని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిస్ చేయకోకుండా వేసుకున్నట్లయితే మీరే అనుకుంటారండి, అసలు పెరుగు అన్నం కంటే పెరుగు రైసే చేసుకొని తినాలి అనిపిస్తుంది. ఏ కర్రీ లేదనుకోండి ఇలా పెరుగు రైస్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తరుగండి, ఇవన్నీ వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలండి. అంతేకాదండి, మీరు అనుకుంటారు పెరుగు రైస్ అంటే ఏముంది, పెరుగన్నం తాలింపు వేసుకోవటమే కదా అనుకుంటారు. అలా కాదండి, చక్కగా మనం ఫీల్తో చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలండి. ఎలా అంటే ఒక విధంగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ పెరుగు రైస్లోకి బాగా కలిసిపోవాలండి. చూడండి, మీకు గట్టిగా అనిపించినట్లయితే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చండి. నేను 1 స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నాను. మిరియాల పొడి లేకపోయినట్లయితే మిరియాల్ని కచ్చాపచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చండి. ఈ విధంగా మొత్తం కూడా మెత్తగా అయ్యే విధంగా మ్యాష్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం పోపు కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా, సో ఇది పక్కన పెట్టేసి పోపు వేద్దాం. చూడండి, సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నానండి. ఇందులోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఈ విధంగా ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. చూశారు కదా, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. బాగా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్నా పెరుగు రైస్ ఉంది కదా, ఈ రైస్లోకి ఈ పోపు అంతా కూడా ఆయిల్తో సహా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఈ పెరుగు రైస్కి ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, సో పోపు వేసేసరికి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి. ఈ పెరుగు రైస్లోకి ఆవకాయ వేసుకొని నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెండు కూడా రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ అండి. దేనికి దానికి మంచి ఫ్లేవర్ ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండి. చూడండి, ఈ రెసిపీని నేను చాలా బాగా మ్యాష్ చేసుకున్నాను కదా, సో దీనిపై కొంచెం గార్నిష్ చేసేసుకుంటాను. చూశారు కదండి, పైన నేను ఏమి లేదండి, జస్ట్ 2 మిర్చి, కరివేపాకు, ఆనియన్ ఇలా పెట్టుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. చూశారు కదండి, ఈ 2 రెసిపీలు కూడా సమ్మర్ స్పెషల్. సమ్మర్ అనే కాదండి, ఎప్పుడైనా సరే మనం తినాలి అనుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ, సింపుల్ అండి, ఎంతో టైం పట్టదు. సో ఒక రెసిపీకి నేను ఇలా క్యారెట్ తురుము, జీడిపప్పుతో సర్వ్ చేసుకున్నాను. దీనిపై మనం క్రీమ్ వేసుకోవచ్చు, ఏదైనా ఫ్రూట్తో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఇంకొక రెసిపీ ఆనియన్ రెసిపీ అండి. ఆనియన్తో పాటు మిరియాల పౌడర్ ఇలాంటివన్నీ వేసి నేను చేశాను. సో దీంట్లో అయితే ఏదైనా ఊరగాయ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఈ 2 రెసిపీలు మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి అండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ యాడ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై.